हरे राम 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 हरे हरे। अंदर की नमस्कार पूज्यु अंदर श्रेयोभिलाषी अल्लू भास्कर रेड्डी गारी सविनय पाद प्रणाम इप्ति वरकू इंटिंट रामकृष्ण अद्भुत प्रसंगम प्रति नेला समग्रंगा आविष्करिस्तुन्नटुवंटि पेद्दलु आत्मीयुलु डाक्टर मोहन राज गारिकि कृतज्ञतापूर्वक धन्यवादालु तेलियजेसुकुंटु प्रकृति वडिलो ई रोजु ओक नेलल वेनेल कार्यक्रमं चेसुकोवडं ఈ అద్భుతమైనటువంటి వేదికని కలిగించిన మిత్రులు సోదరులు రంగారావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనకి ఒక కీలక ఉపన్యాసం చేయడానికి వచ్చేసిన మిత్రుడు గత పాతికేళ్లుగా మా కుటుంబానికి ఆత్మీయులు వృత్తిరీత్యా జిల్లా పరిషత్ పాఠశాలలో సైన్స్ ఇతర అంశాలను బోధించి పదవి విరమణ చేసినప్పటికీ ప్రవృత్తిరీత్యా నిజానికి ఆయన విద్యాభ్యాసం రీత్యా తెలుగు సాహిత్యంతో ముడిపడినటువంటి వ్యక్తి దాదాపు 30 ఏళ్ల క్రితమే బాల సాహిత్యంలో ఎస్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి చేసి పట్టా పొందినటువంటి మిత్రుడు బాల సాహిత్యంలో సిద్ధాంత వ్యాసం రాయడమే కాకుండా సృజనాత్మక సాహిత్యాన్ని కూడా స్పర్శించినటువంటి మంచి బాల సాహితీవేత్త రచయిత ఆ రోజుల్లోనే ఆరుద్ర గారి లాంటి ఉద్దండుల తోటి కలిసి పనిచేయడం అలాగే చాలా మంది సాహిత్యవేత్తలతో సన్నిహిత పరిచయాలు ఉండడం ఎస్ యూనివర్సిటీలో ఉన్నటువంటి తెలుగు విభాగం నుంచి ఆ రోజుల్లో వచ్చినటువంటి చారిత్రకమైనటువంటి గొప్ప సాహితీ అధ్యాపకుల సరసన నిలబడి అభ్యసించారు కాబట్టి జీవితం అంతా కూడా తెలుగు సాహిత్యానికి తెలుగు భాషకి ఎనలేని కృషి చేస్తూ సుదీర్ఘ వర్ణం చేసి ఇప్పుడు పదవి విరమణ అనంతరం కూడా బుచ్చిగడిపాలెంలో ఒక ఎంఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకి హైదరాబాద్ డిపార్ట్మెంట్గా తెలుగు శాఖ అధిపతిగా పనిచేస్తున్నారు. సో ఈరోజు మనం చాలా షార్ట్ టైంలో కోరిన వెంటనే ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు మనందరి పక్షాన కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ బాల సాహిత్యం ఇవాళ ఒక చారిత్రక అవసరంగా ఉంది. ప్రపంచమంతా బాల సాహిత్యవేత్తలు విస్తృతంగా రావాలని విస్తృతంగా రాయాలని ఆకాంక్షిస్తున్నారు. పెద్ద డిబేట్ జరుగుతుంది. మనందరికీ తెలుసు ఇంగ్లీష్లో హ్యారీ పోటర్ లాంటి ఒక ఒక నవలలు ఇవాళ ఎంత విస్తృతంగా అమ్మకాలలో పోతున్నాయో మరి అటువంటి కథల్ని ఈ తెలుగు సాహిత్యం ఎప్పుడూ చందమామ లాంటి పత్రికల ద్వారా విశేషంగా పుంఖాను పుంఖాలుగా మనం సృష్టించున్నాం. ఇవాళ ప్రపంచ భాషలో వస్తున్నటువంటి ఆ సాహిత్యానికి జనాలు పాఠకులు ఎరెత్తి కొనుగోలు చేస్తున్నటువంటి సందర్భంలో తెలుగు ఇతర భారతీయ భాషల్లో బాల సాహిత్య సృజన ఇంకా విస్తృతంగా జరగాలని ఆ ఆవశ్యకత ఎంతో ఉందని చెప్పి మిత్రులు డాక్టర్ గంగశెట్టి శివకుమార్ గారు వివరిస్తారు. సభకు నమస్కారం. అల్లు భాస్కర్ రెడ్డి గారి లాంటి మహానుభావుల పరిచయం ఏర్పడిన తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది. నేను ఇప్పుడు కథల గురించి ఎక్కువగా మాట్లాడతాను. ఉదాహరణకి ఇది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం, ఈ దీన్ని కూడా కలుపుకుంటాను. నేను చిన్నప్పుడే మా ఫాదర్ నాకు 4వ తరగతి అక్షరజ్ఞానం కలిగిన వెంటనే పుస్తకాలు తెచ్చి చదివించి అలవాటు చేశారు ఆయన. ఆయన పుణ్యం నన్ను బాల సాహిత్యంలో డాక్టరేట్ చేసేదాకా తీసుకొచ్చింది. గూడూరే మా సొంతూరు. రామకృష్ణ పరమహంస కథలు ముందు ఒక మూడు చెప్పి తర్వాత బాల సాహిత్యానికి దాంతో ఉండే కనెక్షన్ చెప్తాను. రామకృష్ణ పరమహంస గారు వేదాంత జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక చింతనని, తాత్విక చింతనని లక్షల ఏళ్ల నుంచి వస్తున్నటువంటి భారతీయ వారసత్వ సాంప్రదాయాన్ని చాలా సులువుగా కథలుగా చెప్పేవారు. నేను కూడా చిన్నప్పుడే ఆ కథలను చదివాను. ఎలా చదివానంటే కలువ కల్లు సదానంద అనే రైటరు టీచర్ ఆయన పాకాలలో ఉన్నారు ఇప్పుడు కూడా. ఆయన ఆంధ్రప్రభలో ఒక పేజీలో బొమ్మల కథలుగా వేసేవాళ్ళు ఆంధ్రప్రభలో. అది నేను ఆ పేజీ మొదట ఆంధ్రప్రభ మా ఇంటికి రాగానే వారపత్రిక ఆ పేజీ తిప్పి చదివేవాడిని. అందులో మూడు కథలు సార్ ఇప్పుడు చెప్పారేమో డాక్టర్ గారు, అయినా కూడా నేను రిపీట్ చేస్తున్నాను. ఒక నలుగురు గుడ్డి వాళ్ళు
మొదటి కథ. ఏనుగుని చూడడానికి వెళ్ళారు. ఒకడు ఏనుగు కాళ్ళని పట్టుకొని చూశాడు. గుడ్డోడు, ఏనుగంటే ఏమీ లేదురా, ఒక స్తంభం అంతేరా అన్నాడు. ఇంకొకడు గుడ్డివాడు చెవులను పట్టుకున్నాడు. పట్టుకొని ఏనుగంటే ఏమీ లేదురా, చాటలు అంతేను, చాటలాగా ఉంటుంది ఏనుగు అంతేను అన్నాడు. ఇంకొకడు తోక పట్టుకొని ఏనుగు యొక్క తోకను గుడ్డోడు ఏం లేదురా, ఒక తాడులాగుంటుంది అంతే ఏనుగంటే, అంతకంటే ఏనుగు గొప్ప ఏం లేదు అన్నాడు. ఒకడు ఆ కడుపు భాగాన్ని ఉదర భాగాన్ని పట్టుకొని చూసి ఏం లేదురా ఏనుగంటే ఒక పెద్ద పీప అంతేను, ఎందుకు గొప్పగా చెప్తారు కానీ ఏమి లేదురా వీటిల్లో. నలుగురు గుడ్డి వాళ్ళు తమ దారిని తారంపోయారు. ఇలాంటి కథలు నుంచి మన వయసును బట్టి మన మానసిక పరిణితిని బట్టి ఎంతైనా ఊహించుకోవచ్చు. ఉదాహరణకి ఈరోజు చదువుల సంగతి చెప్తాను. నేనేదో ఇంజనీరింగ్ చదువుతాను, లేదా నేనేదో వైద్య శాస్త్రం చదువుతాను, నేనేదో ఇంకొక సాంఘిక శాస్త్రం చదువుతాను ఏమనుకుంటున్నాను. నేను చదివి ఆ బిఏలు ఎంఏలు ఆ ఇచ్చే కాగితాలు చూసి నేనేమనుకుంటున్నానంటే, నన్ను మించిన పండితుడు లేడు, నాకంటే తెలిసిన వాడు లేడు అనేటటువంటి అహానికి వచ్చేస్తున్నాం మనం. కానీ వాస్తవంగా నలుగురు గుడ్డోళ్ళ కథే మన కథ. మనకు తెలిసింది చాలా తక్కువ. ఏనుగంటే చాట కాదు, ఏనుగంటే స్తంభము కాదు, ఏనుగంటే పేప కాదు, ఏనుగంటే తాడు కాదు. వాస్తవం మనం గమనించలేకున్నాం. కాబట్టి ఈ కథ నుంచి మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే, మనకు తెలిసింది చాలా తక్కువ, తెలియంది చాలా ఎక్కువ అనే అంశాన్ని రామకృష్ణ పరమహంస గారి కథ ద్వారా చెప్పేవాళ్ళు. రెండవది ఇంకొక కథ నాకు బాగా గుర్తుండేది. ఇద్దరు సాధువులు నీళ్ళల్లో దిగారు, స్నానం చేస్తున్నారు. ఒక తేలు నీళ్ళ మీద తేలియాడుతూ ఉంది. ఒక సాధువు చూసి గమ్మగుండాడు. ఇంకొక సాధువు తేలుని చేతితో పెట్టి నీళ్ళల్లో పెట్టి తేలిని ఎత్తి ఒడ్డుని వేయాలని చూస్తున్నాడు. అట ప్రయత్నించినప్పుడల్లా తేలు కొడతా ఉంది. అట రెండు మూడు సార్లు జరిగింది. జరిగిన తర్వాత ఇంకొక సాధువు అన్నాడు, ఏమిరా అది కొడతా ఉంటే కూడా దాన్ని రక్షించాలని చూస్తున్నావే, ఎంత మూర్ఖుడుగా ఉన్నావురా నువ్వు అన్నాడు. లేదురా నేను మూర్ఖుని కాదు, కుట్టే స్వభావాన్ని అది ఏ విధంగా వదలలేదో రక్షించే స్వభావాన్ని నేనెందుకు వదలాలి, నాది రక్షించే స్వభావం నేనెందుకు వదలాలి, కుట్టే స్వభావాన్ని అది వదలడం లేదు కదా అని అన్నారు. ఈ కథ నాకు చిన్నప్పుడు చదివిన జీవితాంతం గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎవరికొవరికి సహాయం చేస్తాం మంచి మనసుతో, మనకు వచ్చినటువంటి ఆ పరంపర మహాజ్ఞానులు ఇచ్చినటువంటి సంపద వల్ల మనం ఎవరికొవరికి మేలు చేస్తాం. అందుకని మన సొంతమేం కాదు అది, అది వాళ్ళు ఇచ్చింది. చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ మన కీడు చేస్తారు, బాధపడుతూ ఉంటాం, ఇంకెవ్వరికి ఏం చేయకూడదు, అసలు మనుషులతో మెలగకూడదు, బయటకు పోకూడదు, ఎవరికి ఇటువంటి సహాయం చేయకూడదు అని మనసు చెప్తా ఉంటుంది. కొంచెం సేపు తర్వాత ఈ కథ గుర్తొస్తుంది, లేదు లేదు మనం చేయాల్సిందే, వాడి బుద్ధి అది వాడిది మన బుద్ధి ఇది అని మళ్ళీ ఒక ఆత్మవిమర్శ. మన ఆత్మీ మనకు గురువై ఇలాంటి మహానుభావులు మన లోపలుండి హెచ్చరిస్తూ ఉంటారు. నువ్వు ఉన్నంత వరకు నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి, వాడెవడో చేయలేదని నువ్వు ఎందుకు బాధపడుతున్నావు. ఇలాగా రామకృష్ణ పరమహంస గారి కథలు ఉంటాయి. ఇంకొక కథ ఉంది, ఇంకొక కథ కూడా మంచి కథ ఉంది రామ, ఇది చాలా గొప్పది. అందరం మనం చెప్పేవాళ్ళమే కానీ చేసేవాళ్ళం కాదు, చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు కూడా అయి ఉండాలని రామకృష్ణ గారు పరమహంస అంటారు. ఆ రోజుల్లోనే అన్నారు ఆయన. బహుశా కథల రూపాన తాత్విక చింతనని భారతీయులకి అమిత తేలిగ్గా అందించినటువంటి గురువు రామకృష్ణ పరమహంస అనుకుంటాను నేను మొదట. తర్వాత రమణ మహర్షి, రమణ మహర్షి కూడా ఇలాగనే చెప్పేవాళ్ళు. ఆయన కూడా ఒక కథ చెప్తాను. ఒక తల్లి బిడ్డను తీసుకొచ్చింది రామకృష్ణ పరమహంసకి. ఈ కథ మీకు అందరికీ తెలుసు. మా వాడు స్వీట్స్ ఎక్కువ తింటాడండి, తీపి పదార్థాలు ఎక్కువ తింటాడు, మిఠాయిలు మీరు వీడికి చెప్పాలి, మిఠాయిలు తినొద్దు అని మీరు చెప్పాలి, అందుకని మీ దగ్గర తీసుకొచ్చాను అన్నది తల్లి రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చి. సరే అమ్మా వారం తర్వాత రండి చెప్తాను అని. వారం తర్వాత తల్లి బిడ్డను తీసుకొచ్చింది. రామకృష్ణ పరమహంస, అమ్మ ఇంకొక వారం ఒక టైం ఇండి నాకు, తర్వాత మీ అబ్బాయికి నేను నీతి చెప్తాను అన్నాడు. తర్వాత వారం తర్వాత వస్తే అప్పుడు రామకృష్ణ పరమహంస, నాయన స్వీట్స్ తినకూడదు, నాయన ఎక్కువ తీపి పదార్థాలు తినకూడదు, మిఠాయి తినకూడదు, ఆరోగ్యానికి చెడుపు అన్నాడు. అప్పుడు తల్లి అన్నది, ఏమండి ఇది ఏదో 15 రోజుల కిందట చెప్పేస్తే పోలేదు, రెండు సార్లు తిప్పారు మమ్మల్ని మీరు అన్నది. అమ్మ అప్పుడు నేను ఎందుకు చెప్పలేదంటే నాకు కూడా మిఠాయి తినేది ఎక్కువ ఇష్టం అమ్మా, అందుకని వారం టైం అడిగాను మానుకోవడానికి, కానీ వీలు కాలేదు, మళ్ళీ మిమ్మల్ని ఇంకొక వారం అడిగాను, ఇప్పటికీ నేను మానుకున్నాను, అందుకని బిడ్డకి ఇప్పుడు చెప్తున్నాను,
నేను ఆచరించి చెప్తే అది బిడ్డ మీద ప్రభావం ఉంటుంది, నేను ఆచరించకుండా చెప్తే ఏం ప్రభావం ఉంటుంది చెప్పమ్మా అన్నాడు. ఇది రామకృష్ణ పరమహంస కథలు. ఇలాంటివి పాకాల నుంచి కలువ కొల్లం సదానంద బొమ్మలతో వేసేవారు ఆయన. ఒక్క పేజీ ఇది నేను చిన్నప్పుడు చదివాను. నాకు దగ్గర దగ్గర 10-13 ఏళ్ల వయసులో నేను ఈ కథలన్నీ చదివేశాను. అది మా ఫాదర్ పుణ్యం, ఆయన తెచ్చి పుస్తకం ఇచ్చి చదివించారు కాబట్టి చదివాను. అంటే మామూలు పుస్తకాలతో పాటే ఇవన్నీ కూడా ఆ రోజు చదివిన ఈ రోజుకి క్షణ క్షణం గుర్తొస్తూ ఉంటాయి. ఇలాంటి కథలు చెప్పి గొప్పగా మనిషిని మార్చినటువంటి వారు రమణ మహర్షి ఉన్నారు. ఆయనది కూడా, ఆయన ఫిలాసఫీ చాలా సులువుగా ఉంటుంది. ఆయన విని చెప్పకుండా ఒకటే చెప్తాను, టైం అవుతుంది కాబట్టి. తిరువాన్కూరు అనుకుంటాను, తిరువాన్కూరు జమీందారు భార్య రమణ మహర్షి దగ్గరకు వచ్చింది ఆ రోజుల్లో, ఆయన బతుకున్న రోజుల్లో. ఏమండి, నేను నా ఆస్తిని వదులుకున్నాను, నా వైభవాన్ని వదులుకున్నాను, నా భర్తని భర్తకు దూరం అయ్యాను, బిడ్డల్ని వదులుకున్నాను, అందరినీ అన్నీ వదిలేశానండి, నేను వచ్చాను మీ దగ్గరికి అన్నది. దేనికోసం అమ్మ అన్నాడు. ముక్తి కోసం, ఆ ముక్తి మీరు ఇవ్వాలి అన్నాడు. రమణ మహర్షి అన్నారు, మీరు అన్నీ వదులుకొని వచ్చారు కదా, ఇంక అదే ముక్తి, ఇంక నేను ఇచ్చేది ఏముంది, ఆ వదులుకోవడమే ముక్తి అన్నారు రమణ మహర్షి. ఈ కథ కూడా ఎంతో ఆలోచింపజేస్తుంది. అన్నీ వదులుకోవడమే ముక్తి, ఇంకొకరు ఇచ్చేది ఏముంది, అన్నీ పట్టుకున్నాం కనుకనే బాధలు పడుతున్నాం, కోరికలు ఉన్నాయి కనుకనే తీరినప్పుడు సంతోషపడుతున్నాం, తీరినప్పుడు బాధపడుతున్నాం, కోరికలే లేనప్పుడు మొత్తం ముక్తే కదా, బుద్ధుడు చెప్పింది కూడా అదే కదా. కాబట్టి ఇలాగా మహామహుల కథలు కూడా అవి పెద్దవాళ్ళకి అనుకుంటాం కానీ బాల సాహిత్యం కూడా అవి. అంటే పెద్దలకు ఉపయోగించేటటువంటి సాహిత్యంలో నుంచి పిల్లలకి ఏం కావాలో మనం ఏరుకొని పెద్దలం పిల్లలకి చెప్తూ రావాలి. అయితే సమాజంలో ఈరోజు వచ్చినటువంటి మార్పు ఏమిటంటే పిల్లల్ని మనం బాగా చదివించుకుంటున్నాం, చాలా బాగా చదువుతున్నారు ఎక్కువ మంది. కొంతమంది పాడవుతున్నారు అనుకోండి, ఎక్కువ మంది చదువుతున్నారు, పై వృద్ధిలోకి వస్తున్నారు, ఆర్థికంగా బాగుంటున్నారు, విదేశాలకు పోతున్నారు, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు. కంపారిటివ్గా ఒక 50 ఏళ్ల కిందటితో పోలిస్తే ఈరోజు పిల్లల యొక్క పరిస్థితి, మన పిల్లల యొక్క పరిస్థితి లేదా మన యొక్క పరిస్థితి బాగుంది, చాలా బాగుంది. కానీ ఎక్కడో కుటుంబాల్లో పిల్లల మీద అసంతృప్తి ఉంది, అశాంతి ఉంది. ఉదాహరణకి ఒక స్కూల్లో నేను పనిచేస్తున్నాను, ఒక హెడ్ మాస్టర్ నా దగ్గరికి ఒక ఉత్తరం నా ముందు, మీరు రెండు కూర్చోండి అన్నాడు. 2వ పీరియడ్, ఏ సార్ నా పర్సనల్ విషయాలు మీతో మాట్లాడుతున్నాను అన్నారు. మాట్లాడండి పర్వాలేదు, ఇది మీ ఉత్తరం చూడండి అని ఇచ్చాడు. ఆ ఉత్తరం అమెరికాలో ఉన్న వాళ్ళ అబ్బాయి ఆయనకు రాసిన ఉత్తరం. ఈయనకి ఒక కొడుకు, 3 అమ్మాయిలు. 3 అమ్మాయిల్ని అంతగా చదివించలేదు, ఏదో అట్ట చదివించాడు అంతే. తను ఉండే పల్లెటూళ్ళలోనే ఆ 10th క్లాస్ వరకు ఏదో చదివించాడు, పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు. అబ్బాయి మీరు కాన్సన్ట్రేట్ చేశాడు, అమెరికా పోయాడు పిల్లవాడు. ఒక అమ్మాయి పెళ్ళికి వాడు డబ్బు పంపించాడు, 2వ అమ్మాయి పెళ్ళికి కూడా ఏదో కొంత సాయం చేశాడు, 3వ అమ్మాయి పెళ్ళినప్పటికి వాడికి విసుగు కలిగింది, కొంచెం తిరస్కారం చూపించాడు. ఈయన ఏదో కష్టపడుతూ జాబు రాశాడు, వాడు రాసిన జాబు నన్ను చూశాను, తర్వాత రాసింది, నాన్న మీరు ఇవన్నీ రాశారు బాగుంది కానీ మీరు పిల్లల్ని కనేటప్పుడే మీరు ఈ విషయాలు ఆలోచించి ఉండాల్సింది అని రాశాడు. దాంట్లో నాకు ఒళ్ళు జలదరిచ్చేసింది. ఒక బిడ్డ తండ్రిని ప్రశ్న చేస్తున్నాడు, ఎందుకన్నా ఇంతమందిని అని. ఆ బిడ్డ కూడా బ్రహ్మాండంగా చదివి విదేశాలకు పోయిన బిడ్డ, కాబట్టి ఎక్కడో పొరపాటు జరుగుతూ ఉంది. గొప్ప శాస్త్రాలు చదివిన మన బిడ్డలు మన సంస్కృతి సాంప్రదాయాలకు భిన్నంగా వెళ్ళిపోతున్నారు, తల్లిదండ్రులను ప్రశ్నించే స్థాయికి వచ్చారని నాకు 89లో జరిగింది ఇన్సిడెంట్, నాకు అప్పటి నుంచి ఇప్పటికీ గుర్తు. ఆ పిల్లవాడు తప్పను, ఆర్థిక కారణాలు, సమాజంలో వచ్చిన మార్పులు. కాబట్టి పిల్లల్ని మనం ముందు నుంచి కూడా మంచి కథలు, మంచి విషయాలు చెప్పుకుంటూ చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా పెంచాలి. ఈ ఇప్పుడు నుంచి ఆధునిక విద్య, వాటి వల్ల వచ్చే ఉద్యోగాలు, వాటి వల్ల వచ్చేటటువంటి వైభవం, ఇవన్నీ ఉంటాయి. కానీ మన కల్చర్ని, మన సాంప్రదాయాన్ని, మన పద్ధతుల్ని, మన మానవతా విలువల్ని, మన నైతిక విలువల్ని మనం కాపాడుకోవాలి, పిల్లల్ని ఆ విధంగా తీర్చిదిద్దుకోవాలి. ఊరికనే మనకేదో ఇంజనీరింగ్ చదివాడంటే మన బిడ్డ ప్రయోజకుడైనట్టు కాదు, తను పెళ్లి చేసుకొని తన కుటుంబాన్ని వృద్ధిలోకి తెచ్చుకుంటే ప్రయోజకుడైనట్టు కాదు. ఆ బిడ్డ సమాజానికి ఏమైనా చేస్తే అప్పుడు మనం మంచి బిడ్డను కన్నట్టు లెక్క. ఆ సమాజానికి వాడు చేయాలంటే వాడి హృదయాన్ని చిన్నప్పటి నుంచే మంచి మాటలతో, మంచి కథలతో మనం పరిణితి చెందించాలి. అలాంటప్పుడు బిడ్డ మనకు కూడా పూర్తి ఆనందాన్ని ఇస్తాడు. ఒక ధనమే పూర్తి ఆనందాన్ని ఇవ్వదు, జ్ఞానం కూడా కావాలి. ఉదాహరణకి పరివర్తన అనే ఒక కథ మీకు చెప్తాను, బాల సాహిత్యంలో చెప్తాను, అది పెద్దవాళ్ళకు కూడా పనికి వస్తుంది.
ఒక తల్లి గారెలు చేసింది తన కొడుకు బయట పిల్లలతో ఆడుకుంటున్నాడు వాళ్ళని పిలిచిందామె పిలిచి రెండు గారెలు వడలు మన వడలు అంటాం రెండు వడలు వాడి చేతిలో పెట్టింది వాడి చేతిలోకి తీసుకోగానే పరిగెస్తున్నాడు బయటికి వెళ్ళి పిల్లలతో ఆడుకుంటా వీటిని వాళ్ళకి పంచి ఆడుకోవాలని కానీ ఈమె అన్నది లేదురా నువ్వు ఇక్కడ కూర్చో తినేసి చేతులు కడుక్కొని వెళ్ళి వాళ్ళతో ఆడు ఇప్పుడు వెళ్ళావంటే అవి నీ నోట్లో ఒక ముక్క కూడా నీ నోట్లోకి రాదు అని అన్నది ఇది ఆ కథలో ఒక సీన్ మీకు పెద్ద కథ చిన్నదిగా చెప్తున్నాను మీకు కాలక్రమేణా కొడుకు చదువుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు రాజు కొలువు లేదు ఉద్యోగం దొరికింది నగరానికి వెళ్ళిపోయాడు తల్లి ఇక్కడే ఉంది తల్లికి ఆరోగ్యం బాగలేనప్పుడు అందరూ చెప్పారు ఇంకా నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు కదమ్మా నిన్ను చూడడానికి ఎవరు ఉండరు నీ కొడుకు దగ్గరికి వెళ్ళిపో అబ్బాయి పట్టణంలో ఉన్నాడు అందులో రాజకొలువులో ఉన్నాడు విలువలో ఉన్నాడు వైద్యులు ఉన్నారు అక్కడ అంతా బాగుంటుందని సరే ఈమె సరే అని కొడుకు దగ్గరికి వెళ్ళింది కొడుకు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆరోగ్యం ఇంకా బాగలేకుండా వచ్చింది అప్పుడు వైద్యులు అన్నారు ఇక్కడ కష్టం ఇది పలానా చోట గొప్ప వైద్యుడు ఉన్నాడు అక్కడికి తీసుకుపోవాలి అని తీసుకుపోతే ఇది నయమవుతుంది అని అన్నారు తర్వాత ఆమె ఇంటికి తీసుకొచ్చిన తర్వాత భర్తతో భార్య కోడలు అన్నది ఏమంటే ఎప్పుడు తీసుకుపోదాం అత్తగారిని నగరానికి అంటే అప్పుడు అతను అన్నాడు ఎందుకు అని పెద్ద అయిపోయింది కదా ఇప్పుడు నగరానికి తీసుకుపోయి డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయించినా కూడా ఉండి చేసేదేముంది ఎందుకు అనవసరం ఖర్చును గమ్ముండు అన్నాడు తల్లి ఇది విన్నది ఆమెకు చాలా బాధ అనిపించింది ఒక్క కొడుకుని ఎంత కష్టపడి పెంచాం ఎంత మాట అన్నాడు అని సరే అంతలోపల పండగ వచ్చింది సంక్రాంతి పండగ గ్రామాల్లో ఇప్పటికీ ఆచారం కొన్ని ఊళ్ళల్లో ఉందనుకుంటాను ఇప్పటికీ ఉందో లేదో తెలియదు కొన్ని గ్రామాల్లో ఉంది కడప జిల్లాలో ఇక్కడ ఆచారం నేను చూశాను ఆమెకి ఇక్కడ కొడుకు ఇద్దరు కూతురు కొడుకు మనవరాలు మనవడు ఒక డబ్బాలో చిల్లర పోసింది ఆమె చిల్లర పోసి అడుగు మీద పిల్లల్ని కూర్చోబెట్టింది ఎవరైనా బిచ్చగాళ్ళు ఇంటికి వస్తారా లేదనకుండా ఈ చిల్లర మీరు రోజంతా వేస్తుండాలి అని పెద్దామె మనవణ్ణి మనవరాల్ని అడుగు మీద కూర్చోబెట్టింది చెప్పింది కొడుకు తిన్నాడు ఏంటి మా అమ్మ దానం ధర్మం చేయడం ఏమి చెప్పడం ఏమిటి అసలు ఎప్పుడు లేదు నాకెప్పుడు చెప్పలేదు ఆమె తనము తనకు కుటుంబం తప్ప వేరే ఆలోచించిన ఆమె మనవడు మనవరాలకు దానం ధర్మం చేయమని చెప్తుంది అని ఆశ్చర్యపోయాడు వాడు అడిగాడు అమ్మ ఏందమ్మా మీరు చాలా మారారే మీరు దానం ధర్మం చేయమని ఇతరులకు చెప్తున్నారే పిల్లలకి డబ్బాలు చిల్లరేసి ఇచ్చి అన్నాడు చెప్పాలి నాయన అలా చేయకనే నీలాంటి కొడుకును కన్నాను నేను నీ బిడ్డల్ని నేను రోజు దాని ధర్మాలు చేసేటట్టు మార్చగలిగితే రేపు నువ్వు నీ భార్య బాధపడకుండా ఉంటారు నేను అలా చేయకపోతే రేపు మీరు కూడా వాళ్ళు ప్రవర్తించినప్పుడు అలాగా బాధపడాల్సి వస్తుంది నేను స్వార్థపరుడుగా నిన్ను పెంచినందుకు నేను బాధపడుతున్నాను నీ కొడుకు కూతుర్ని నేను మంచివాళ్ళగా తీర్చిదిద్దడానికి ఉపాయం ఆలోచించాను ఇది పాత సాంప్రదాయం నేను నా జీవితంలో పాటించలేదు ఇప్పుడు పాటిస్తున్నాను అన్నది ఈ కథ మీకు కొంచెం క్లియర్గా వచ్చిందో లేదు నేను చెప్పడంలో ఇది ఈ కథ నేను చదివినప్పుడు ఒక ఓల్డ్ పాత జానపద కథ ఇది ఈ ఆచారం నేను కడప జిల్లాలో చూసాను నెల్లూరు జిల్లాలో కూడా ఉండొచ్చు మన జిల్లాలో కూడా ఉండొచ్చు కడప జిల్లాలో కొన్ని సంక్రాంతులు నేను గడపడం వల్ల పల్లెటూళ్ళల్లో అనుకోకుండా ఈ ఆచారం ఇప్పటికి కూడా ఉంది పిల్లల్ని అడుగు మీద కూర్చోబెడతారు ఆ రోజు వచ్చిన వాడికంతా ఏదో ఒకటి ఇవ్వాలి లేదనకుండా ముఖ్యంగా పిల్లల్ని కూర్చోబెడతారు పెద్దలు ఎందుకంటే ఈరోజు మనం నేర్పించినటువంటి దానము ధర్మము రేపు మనకు ఉపయోగపడుతుంది లేకపోతే వాళ్ళు మనల్ని కూడా కేర్లెస్ చేసే అవకాశం వస్తుంది ఇది బాల సాహిత్యంలో ఉండేటటువంటి ప్రక్రియ అంటే పెద్దల కథల నుంచే పిల్లల కథలు కూడా మనం తీసుకుంటాం ఉదాహరణకి గాంధీ కానీ ఇప్పుడు అన్నారు శివాజీ కానీ మంచి పురుషులు అవ్వడానికి కారణం వాళ్ళ తల్లులే వాళ్ళ తల్లులు గొప్ప కథలు చెప్పారు గొప్ప నీతులు చెప్పారు ఇలాగ ఉండాలి ఆయన అని చెప్పారు కానీ మీరు ధనవంతులు కంటిన ఆయన అని వాళ్ళు చెప్పలేదు మీరు సమాజానికి ఉపయోగపడండి అని చెప్పారు ఒక ఫ్రాన్స్ నుంచి ఒక వచ్చిన ఒక అబ్బాయి నా స్టూడెంట్ నేను ఇంటర్వ్యూ చేశాను చాలాసేపు 3/4 గంట సేపు ఆ ఇంటర్వ్యూలో నేను చాలామంది విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని ప్రశ్నలతో వేధిస్తుంటాను అనుకోవచ్చు ముఖ్యంగా నా స్టూడెంట్స్ని ఒక అబ్బాయి మాత్రం నాకు కరెక్ట్గా చెప్పాడు ఫ్రాన్స్ నుంచి నాయన చాలాసేపు ఇంటర్వ్యూ చేసిన తర్వాత విదేశాల్లో వాళ్ళు అంత సుఖంగా ఎందుకున్నారు అంత ఎందుకు అవి బాగున్నాయి ఇక్కడి నుంచి పోయిన వాడు ఎవరు తిరిగి రావడం లేదు
మనం ఎంత కల్చర్ కలిగిన వాళ్ళం ఎంత జ్ఞాన సంపద కలిగిన వాళ్ళం భారతదేశం అంటే ఎందుకు ఇట్లా అయిపోయింది ఎన్నించి చదువుకున్న వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళకి మనకు తేడా ఏంది అని నేను అడిగాను ఆ పిల్లవాడు బలి తెలివైనడు ఒక్క సృజిత్ కుమార్ రెడ్డి వాడి పేరు వాడు బలి జవాబు ఒక్కలేని చెప్పాడు నేను గురువైన వాడిని ఈరోజు చిన్నవాడైనా మెచ్చుకుంటున్నాను సార్ అక్కడ సమాజాన్ని గురించి ఆలోచిస్తారు సార్ ఇక్కడ కుటుంబాన్ని గురించి ఆలోచిస్తారు సార్ అది సార్ తేడా అన్న మనం ఎంత కలవే నేనే సార్ నేను నా కుటుంబం అని తప్ప ఇక్కడ అంతకు మించి బయట అడుగేయలేం సార్ కానీ అక్కడ సమాజాన్ని గురించి ఆలోచిస్తారు సార్ వాళ్ళు అందుకని వాళ్ళంత పైకి వచ్చారు మనం ఇలాగనే ఉన్నాము అన్నాడు ఇది నేను నిజమే అనిపిస్తుంది చెప్పు మనం జనరల్గా మన అదే మన కుటుంబం మీద నుంచి బయటికి రావాలంటే భలే కష్టం మన మనసు ఒప్పుకోదు ఎందుకన దీనికి మీకు ఒక కథ నేను చెప్పి ఆపుతాను టైం సరిపోతుంది టైము ఇంకొక కథతోనే మీకు ఆపేస్తాను గురుకులంలో ఈ కథ తొందరలో పత్రికలో వస్తుంది నేను రాసిందే ఈ అనుభవంతో నేను ఇది రాశాను ఈ నేను రాసిన కథతో మీకు ముగిస్తాను గురుకులంలో గురువుని ఒక శిష్యుడు అడిగాడు ఏమిటి గురువు గారు నాకు సందేహం వస్తుంది ఏమిటి ధనం గొప్పదా జ్ఞానం గొప్పదా ధనవంతుడు గొప్పవాడా లేకపోతే జ్ఞానవంతుడు గొప్పవాడా విద్యావంతుడు గొప్పవాడా అని అడిగాడు నాయన ఇలాంటి ప్రశ్నకు జవాబు మాటల్లో చెప్పేదానికంటే వ్యక్తిగతంగా నువ్వు వెళ్ళి చూసి కనుక్కుంటే మంచిది నేను రెండు చిరునామాలు ఇస్తాను నీకు రెండు అడ్రస్లు ఇస్తాను వాళ్ళిద్దరు కూడా నా దగ్గర చదివిన పిల్లలే నువ్వు వాళ్ళిద్దరిని కలువు నీకు జవాబు వచ్చేస్తుంది అన్నాడు మొట్టమొదటి వాడు సుమంతుడు అనే వాడి దగ్గరికి వెళ్ళాడు ఆ అడ్రస్లు తీసుకుని వీడు పోయినాడు ఆ సుమంతుడు పెద్ద ధనికుడు బ్రహ్మాండమైనటువంటి సంపాదన పరుడు ఒక విలేజ్లో గురువు పంపించాడని తెలియగానే తన సోదరుడు లాంటి వీడిని బాగా ఆదరించాడు రాత్రి అక్కడే ఉండమన్నాడు ఉన్నాడు ఆ రాత్రి కొంతమంది గ్రామస్తులు ఆ ధనవంతుడిని కలవడానికి వచ్చారు వస్తే వచ్చి మన దేవాలయం ఈ మధ్య మన ఊళ్ళో ఉండే చెన్నకేశవం దేవాలయానికి బాగా ప్రాచుర్యం వచ్చింది చాలా ఊళ్ళ నుంచి గ్రామస్తులు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా మన ఊరి బయట ఒక సత్రం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మీ విరాళం కోసం వచ్చాము అన్నారు ధనవంతుడు అన్నాడు కొంచెంసేపు ఆలోచించి సరే ఒక 1000 వరహాలు నా దానం కింద నా విరాళం కింద మీరు రాసుకోండి అన్నారు గ్రామస్తుల మొహాలు నల్లగపోయాయి ఏమని అడిగాడు ధనవంతుడు అయ్యా మేము మీ నుంచి మీరు పెద్ద ధనికులు ఈ ఊళ్ళో మీ నుంచి మేము కనీసం 1,00,000 వరహాలు విరాళంగా వస్తుందని ఆశించి వచ్చాము మీరు 1000 వరహాలు రాశారు అందుకని నిరాశగా ఉన్నామన్నాడు అప్పుడు ధనవంతుడు వెళ్తున్నాడు నేను సంపాదన పడినే ధనవంతుడినే కానీ నా ధనం నా కుటుంబానికి నా తర్వాత తరతరాల వారికి రావాలని నేను కోరుకుంటాను తప్ప నేనుండగా దాన ధర్మాలు చేయడానికి నా మనసు అప్పదు కాకపోతే మా గురువు గారు ఈశావాసోపనిషత్తు గురించి చెప్తూ ఒరే నువ్వు సంపాదించిన దాంట్లో 4 వంతు దాన ధర్మాలు చేయాలరా అని ఆ రోజు అన్నారు కనుక నేను ఈ మాత్రమన్నా చేస్తున్నా ఆయన చెప్పినట్టు 4 వంతు చేయను నాకు మనసు అప్పదు కాబట్టి ఏదో కొద్దిగా దాన ధర్మాలు చేస్తున్నాను ఇచ్చిన దాంతో మీరు తృప్తి పడి పోండి అంతకుమించి మాట్లాడొద్దు అన్నాడు ధనవంతుడు గ్రామస్తులు వెళ్ళిపోయారు తర్వాత ఈ శిష్యుడు అక్కడ చేరిన శిష్యుడు ఈ సీన్ అంతా ఈ దృశ్యం అంతా చూసి పక్కడ సెలవు తీసుకొని ఇంకొక దగ్గరికి వెళ్ళాడు ఇంకొక శిష్యుడి దగ్గరికి వెళ్ళాడు గురువు గారు చెప్పిన 2 అడ్రస్కి అక్కడ ఒక పూరి గుడిసె ముందు కూర్చొని ఆ శిష్యుడు పాత శిష్యుడు 10 మందికి విద్య చెప్తూ ఉన్నాడు మనవాడు అడిగిపోయాడు ఏమంటే గురువు గారు పంపించారు మిమ్మల్ని కలవమన్నారు తప్పకుండా మంచిది కూర్చోండి అని ఆప్యాయంగా పలకరించి కూర్చోబెట్టాడు అప్పుడు ఒక కొంతమంది ఒక పది మంది పిల్లలు ఏదో చదవడానికి ఆయన దగ్గర విద్య నేర్చుకోవడానికి కొని వచ్చున్నారు వాళ్ళకి చెప్పిన తర్వాత ఈ శిష్యుడి తీ సంగతి అనేది అడిగాడు అడిగిన తర్వాత అన్నాడు నేను ఏం లేదండి నేను ఉద్యోగానికి పోలేదు గురువు గారి దగ్గర చదువుకున్న తర్వాత వ్యాపారం చేయడానికి నాకేం లేదు ఏదో కొద్దిగా వ్యవసాయం ఉంది కాబట్టి ఈ విలేజ్లోనే నేను వ్యవసాయం చేసుకుంటున్నాను కానీ గురువు గారి దగ్గర చదువుకున్న చదువుని ఎవరికన్నా 4 మొక్కలు చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో సాయంత్రాల పూటలాగా వచ్చిన వాళ్ళకి విద్యాబోధన చేస్తుంటాను తృప్తి కోసం అన్నాడు అప్పుడు ఈ శిష్యుడు అడిగాడు అయితే మీకు తృప్తి లభిస్తుందా విద్యాబోధన వల్ల అని లేదు అన్నాడు ఏమి అంటే నేను తర్కం చదివాను గురువు గారి దగ్గర మీమాంస చదివాను గణితం చదివాను కానీ ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ గణితం చెప్పండి అని మాత్రమే వస్తున్నారు తర్కం చెప్పమని మీమాంస చెప్పమని ఎవరు రావడం లేదు గణితం చదివితే రాజకోలు లేదో ఉద్యోగం వస్తుందని వీళ్ళ ఆశ నేను చదువుకున్నదంతా తిరిగి ఇతరులకు అందించలేకపోతున్నానే నా జీవిత కాలంలో అని నేను బాధపడుతున్నాను
అన్నాడు. శిష్యుడు తిరిగి గురువు దగ్గరికి వచ్చి, ఏమంటే మీ పాత స్టూడెంట్స్ ఇద్దరిని కలిశాను, ఇద్దరిని గమనించాను అన్నాడు. అయితే నీకు ధనవంతుడు గొప్ప అనిపిస్తున్నాడా, విద్యావంతుడు గొప్ప అనిపిస్తున్నాడా అని గురువు గారు అడిగారు. విద్యావంతుడు గొప్ప అనిపిస్తున్నాడు గురువు గారు అన్నాడు. ఎందువల్ల అన్నాడు గురువు. ధనవంతుడు తన సంపాదించిందంతా తన తర్వాత తరాల వారికి ఉండాలని కోరుకుంటున్నాడు, తప్పని పరిస్థితుల్లో ఏదో కొంత దానం చేయాలని అనుకుంటున్నాడు, అంతే తప్ప తగినంత ఇవ్వడం లేదు. విద్యావంతుడు అలా కాదు, తన దగ్గర ఉన్నంత అందించేసి వెళ్ళిపోవాలని ఆశిస్తున్నాడు. కాబట్టి ధనం దాచుకోవాలనిపిస్తుంది, జ్ఞానం పంచుకోవాలనిపిస్తుంది, కాబట్టి ధనవంతుడి కంటే విద్యావంతుడి గొప్పని నేను భావిస్తున్నాను అన్నాడు. ఈ కథ త్వరలో రాబోతుంది పత్రికల్లో. ఈ విధంగా మనం ఎన్నో విషయాలు బాల సాహిత్యం చెప్పుకోవచ్చు. పెద్దల ఒక చిన్న విషయాలు ఒక 5 నిమిషాలు చెప్పచ్చా? ఇంకొక 5 నిమిషాలు మాత్రం. అంటే పిల్లల కథల్ని ఎలా రూపొందించాలి అంటే, మనం చెప్పేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ మనం చెప్పాలి పిల్లలకి. ఎక్కువగా చెప్పడం లేదు, ఎవరు తీరిక లేదు, పెద్దవాళ్ళు ఉండడం లేదు ఇంట్లో. ఇప్పుడు నాకంటే మా అవ్వ తాత ఉండి చెప్పారు, మా పిల్లలకి లేరు, వాళ్ళు లేరు, చనిపోయారు తొందరగా. నా పాటికి నేను బిజీ, ఆమె పాటికి ఆమె బిజీ. పిల్లలు చదువుకున్నారు, ఏం చదువుకున్నారు, ఏదో ఇంజనీరింగ్ చదువుకున్నారు, కెమిస్ట్రీ చదువుకున్నారు, ఫిజిక్స్ చదువుకున్నారు, అంతే. మోరల్ వాల్యూస్ తెలియదు, ఎవరు తెల్ల మెలగాలో తెలియదు, ఏ సందర్భంలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు, ఏ సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలో తెలియదు, ఏం తెలియదు. కానీ డిగ్రీలు మాత్రం టెక్లు బీటెక్లు వచ్చేసాయి, ఏదో ఉద్యోగాలు కూడా వచ్చేసాయి అనుకోండి, డబ్బులు కూడా వచ్చేసాయి, అది వేరే విషయం. కానీ అది కాదు కదా, మానవతా విలువలేవి, నైతిక విలువలేవి. కాబట్టి ఒక పిల్లల కథను ఎలా ఎన్నిక చేస్తామో చూడండి. ఒక పత్రికలో నేను ఒక 30 ఏళ్ల కిందట చందమామలో పనిచేశాను. పనిచేస్తే ఆ కథ అక్కడ కథల ఎన్నిక ఎలా జరుగుతుంది, పిల్లల కోసం కథ రాయడం ఎంత కష్టం, ఎన్నిక చేయటం ఎంత కష్టం, చాలా శ్రమ పడాలి, ప్రతి పదాన్ని జాగ్రత్తగా చూడాలి. పిల్లలకి ఏదంటే చెప్పకూడదు కనుక. ఒక్క సందర్భం మాత్రమే చెప్తున్నాను. ఒక రాజుకి ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఎవరో పంపించారు రచయిత. పంపించిన రచయిత పంపించిన ప్రతి కథను మేము దిద్దాలి, అట్టే వేయకూడదు. చందమామకు అనుగుణంగా, చందమామ బాబు భాషలో పిల్లలకు అనుగుణంగా దిద్దాలి. రచయితకి ఏం హక్కులు ఉండవు, కథ వచ్చేసిన తర్వాత మొత్తం మందే పని. దిద్దిన తర్వాత అలా దిద్దారని ఆయన అడగకూడదు. ఇది అన్నమాట కథ పద్ధతి. ఒకరు కథ పంపించారు రాజుగారికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు రాజు కాబోయే ముందుగా తోటలో విహరించేటప్పుడు పాము గడిచి చనిపోతాడు, అదొక కుట్ర. రెండో కొడుకు రాలి, అదొక కుట్ర, మంత్రి చేసిన కుట్ర. ఆ నేరాన్ని రెండో వాడి మీద వేసి మొత్తం రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని మంత్రి యొక్క ఇది అనమాట దాంట్లో కథలో. ఇప్పుడు ఇలా ఉంటుంది, ఆ కథ ఫైల్లో పెట్టాం, రీరైట్ చేసాం, ఫైల్లో పెట్టేసాం. నాగిరెడ్డి గారు అబ్బాయి విశ్వనాథ్ రెడ్డి గారు చూస్తారు, ఆయన ఓకే చేస్తేనే కథ ప్రింటింగ్కి పోతుంది. ఒక్కసారి తెలుగులో ప్రింటింగ్కి పోతే 13 భాషల్లో వస్తుంది, తర్వాత తెలుగుతో పాటు 14 భాషల్లో వస్తుంది. తెలుగు జాగ్రత్తగా చూస్తారు అందుకని. ఉదయాన్నే సబ్ ఎడిటర్ని మాత్రం పిలుస్తారు, చీఫ్ ఎడిటర్ని ఆయన పిలవరు, ఎందుకంటే ఆయన కంటే వయసులో పెద్దవాడు కాబట్టి. నేను చిన్నవాడిని, 23 ఏళ్ల వయసు నాకప్పుడు. సబ్ ఎడిటర్ మాత్రమే విశ్వనాథ్ రెడ్డి గారితో ఇంటరాక్షన్ ఉంటుంది. ఆయన పిలిచినప్పుడు నేను పోవాలి, మాట్లాడాలి, నాకు లోపలికి పర్మిషన్ లేకుండా తలుపు తీసుకుని పోయే హక్కు నాకు ఉంటుంది. అప్పట్లో అక్కడ పర్మిషన్ కోసం చూడడం అవసరం లేదు. నేను పోగానే ఆయన ఇలా మాట్లాడుతుంటారు, జనరల్గా జరిగినట్టు మాట్లాడుతుంటారు, కూర్చోండి. ఏమండి సుకుమార్ గారు, ఏంది మీరు రాజు కొడుకుని చంపేశారు అన్నాడు నన్ను. నేను కొత్త అప్పుడే సార్, నేను చంపలేదు సార్, రచయిత చంపేశాడు. అదేంటండి రచయిత చంపితే, మీరు మీరెట్టు చంపున్నారు, బతికించాలి ఆయన్ని మీరు అన్నాడు సార్. ఆయన్ని బతికిస్తే తర్వాత కథ జరగదు సార్. అదంతా నాకు తెలియదండి, పిల్లలు కథ చదివేటప్పుడు రాజు కొడుకు పెద్ద కొడుకు అంత గొప్పవాడు పాము కాటుతో చనిపోతే ఏంటండి, ఎంత హర్ట్ అవుతాడండి పిల్లవాడు, మీరు అట్లా చంపకండి ఎవరినంటే వాళ్ళని, ఆయన భాష సార్. సార్ నేను చంపలేదు సార్, రచయిత చంపాడు. నేను చెప్తున్నాను మీరు ఒకటే, ఈ కథని పెద్ద అబ్బాయి చనిపోకూడదు, కథ జరగాలి, మీరు ఫైల్ తీసుకుని వెళ్ళిపోండి, రాసుకుని వెళ్ళి మళ్ళీ దాన్ని. సరే ఆలోచించి ఆలోచించి ఆ రోజు రాత్రి పాము కరిచింది, రాజుగారు కొడుకు చనిపోలేదు, కళ్ళు కనపడకుండా పోయినాయి. కొన్ని పాములు కరిస్తే కళ్ళు కనపడవు. అలాగ పెట్టి కథ మార్చి తంటాలు పడి చివరికి మళ్ళీ ఆయన్ని రాజుని చేస్తే అప్పుడు ఆయన ఓకే రాశాడు. అంటే పిల్లల కథను తయారు చేయడం ఎంత ఇబ్బంది పడతామో చూడండి. అంటే ఎందుకంటే వాళ్ళు కదా నేషన్, రాబోయే తరం వాళ్ళు పిల్లలు.
అందుకని పిల్లల్ని జాగృతగా తీర్చిదిద్దాలంటే మనం జాగృతగా మాట్లాడాలి ఇంట్లో పిల్లలతో జాగృతగా మాట్లాడాలి పిల్లలతో అన్ని విషయాలు మాట్లాడకూడదు ఇలాగా ఇంకొకటి విషయం ఉదాహరణ చెప్తున్నాను ఒక రైతు నాడు ఇద్దరు కూతుళ్ళు పెద్ద కూతురికి ముందే పెళ్లి అయిపోయింది రెండో కూతురికి పెళ్లి చేస్తున్నాడు పెళ్లి చూపులకి అక్కని బావని పిలవాలి ఆయన ఉద్దేశం అక్కడ రచయిత ఎవరో రాసిన రచయిత నాకు ఇప్పటికి గుర్తుంది ఈ అమ్మాయి కావాల్సిన భర్త వాళ్ళ అక్క కూడా నచ్చాలి కదా అందుకని ఆమెను పిలుస్తాము అంటాడు తండ్రి తల్లితో వీటెల్లా గట్టే ఉంది యాక్సిటీస్ గా నేను గమనించలేదు అది నేనేమనుకున్నా నిజమే కదా ఇంట్లో చెల్లెలికి పెళ్లి చేస్తున్నప్పుడు ఆమె కావాల్సిన భర్త వాళ్ళ అక్కకు కూడా నచ్చాలి కదా వాళ్ళ అక్కకి బావకి ఇద్దరికి నచ్చాలి నాకు మామూలుగా అనిపించింది అది కానీ విశ్వనాథ్ రెడ్డి గారికి నచ్చలేదు ఆయన మళ్ళీ మీటింగ్ పెట్టారు ఒక కథ మీద 6 నెలలు కూడా మీటింగ్ జరిగిన సందర్భాలు ఉన్నాయి ఒకే ఒక కథ వేయటానికి 6 నెలలు చర్చించిన సందర్భాలు ఉన్నాయి రైతు వర్తకుడనే కథ 6 మంత్స్ పెండింగ్ లో పెట్టేశారు దాన్ని వీడనికి లేదని బతిమిలాడి బొమ్మాడి అనేక విధాలు ఆయన కన్విన్స్ చేస్తే ఆ కథ బేతాళ కథ తర్వాత 6 నెలల తర్వాత ప్రింటింగ్ లోకి వచ్చింది ఈ డైలాగ్ కోసం ఈ కథను పెండింగ్ లో పెట్టేశారు లేదండి మన కుటుంబాల్లో మామూలేనండి చెల్లెలు పెళ్లి చేసేటప్పుడు అక్కని బావని పిలుస్తాం చెల్లెలు కాబోయే భర్త అక్కకు కూడా నచ్చాలి కదా అనే డైలాగ్ తప్పు కాదండి అంటాను నేను లేదండి దాంట్లో ఏదో చెడ్డర్థం వస్తుంది మరి ఎలా అంటే అమ్మాయిని వాళ్ళ అక్కని బావని పిలవకపోతే కథ జరగదు కదా అంటే కథ జరగాలి ఆ డైలాగ్ మీరు తీసేయాలి సరే తీసి ఏదో చేసామనుకోండి ఇలాగ అనేక సందర్భాల్లో చందమామ ఉండేది ఎందుకు చందమామ గురించి చెప్పానంటే ఇంకా చాలా చెప్పొచ్చు టైం లేదు అది ఒక జాతిని ఒక తరాన్ని ప్రభావితం చేసింది దాని కథలు చదివి దాని నుంచి నీతి నేర్చుకుని దాని నుంచి ప్రభావితమై జీవితాలను చక్కదిద్దుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని ఈరోజు ఆ కథల్ని భారతీయ వారసత్వ సంపద కింద టీటీడీ వాళ్ళు నిక్షిప్తం చేశారు ఆ పత్రిక ఎన్ఆర్ఏ చేతుల్లోకి వెళ్ళిపోయింది వాళ్ళకింత జ్ఞానం లేదు విశ్వనాథ్ రెడ్డి గారికి ఉన్నంత జ్ఞానం లేదు ఇంత సున్నితత్వం లేదు అందుకని పత్రిక వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత అంత పాపులర్ కాలేదు ఆగిపోయింది మళ్ళీ తిరిగి వస్తుందని ఆశిద్దాం ఆ లోపల టీటీడీ వాళ్ళు కథలన్నింటినీ జాగ్రత్తగా సీడీల్లో తీసి శ్వేతభవన్లో ఉంచారు ఇది తరతరాల వారసత్వ సంపదగా వాళ్ళు భావిస్తున్నారు ఇంకొక కథ నేను చెప్పి ఎలా కథ చెప్పాను ఎలా ఉండకూడదు ఒక అధ్యా చెప్తాను జానపద కథలన్నీ పిల్లలకి చెప్పకూడదు పిల్లల కోసం రాయకూడదు అంత కంశం చెప్పి ఆపేస్తాను ఒక రాజుగారు ఉన్నారు ఇది కొంచెం అసభ్యంగా ఉంటుంది నన్ను మన్నించండి ముందే మన్నించమని చెప్పి ఇట్లాంటి రాయకూడదని చెప్పడానికి చెప్తున్నాను ఇది బాలమిత్రులు వచ్చింది కనుక చెప్తున్నాను ఒక రాజుగారు ఉన్నారు ఆయనకు మహా అందగాడు ఆయన నా అంతటి అందవాడు ఈ దేశంలో లేడని ఆయనకి ఇది ఉంది బట్టలకి చెప్పాడు మీరు వెళ్ళి విచారించండి నాలాంటి వాడు ఎవరన్నా ఉంటే చూడండి అని తీరా చూస్తే ఒక చాకలి ఇంట్లో ఒక చాకలి వాడు రాజుగారు లాగే ఉన్నాడు అందగాడు వాడిని తీసుకొచ్చారు ఏమిరా ఇంత నువ్వు నాలాగే ఉన్నావి చూడడానికి అన్నాడు రాజు వాడు గమ్ము ఉన్నాడు మీ అమ్మే ఉన్నాడు గుడ్డలు తీసుకోపోవడానికి అంతఃపురంలోకి వచ్చేదా అని రాజుగారు అడిగారు ఎంత పొగిడో చూడండి వాడు అన్నాడు అయ్యా మా అమ్మగారు ఎప్పుడు అంతఃపురంలోకి రాలేదు మా నాన్నగారు అంతఃపురంలో గుడ్డలు తీసుకోపోవడానికి వచ్చేవాడు అన్నాడు ఈ కథ ఇది జానపద కథ కామెడీ ఉంది హాస్యం ఉంది బాగా చూశారు బాలమిత్రులు బాగుంది నేర్చారు కానీ వెనక చాలా చెడ్డార్థం ఒక చారిత్రక పురుషుల్ని కానీ ఒక రాజుల్ని కానీ ఒక మహాత్ముల్ని కానీ మనం కించపరిచే కథలు బాల సాహిత్యంలో అవకాశం లేదు ఇలాంటివి రాయకూడదు ఇలాంటివి చెప్పకూడదు ఇలాంటివి పరిహరించుకుంటూ ఉన్నతమైనటువంటి విలువలు ఉండేటటువంటి కథల్ని మనం పిల్లలకి రాసి కానీ చెప్పి కానీ మనం చేయగలిగితే మన తర్వాత తరాన్ని మంచి నైతిక విలువలతో మనం రూపొందించుకోగలమని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీరింతసేపు విన్నందుకు కృతజ్ఞతలు అల్లు భాస్కర్ రెడ్డి గారికి ముందు పెడుగు రామకృష్ణ గారికి తర్వాత విన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ చాలా విషయాలు ముఖ్యంగా ఈ తరానికి ఎలాంటి కథలు చెప్పాలి ఎలాంటి కథలు చెప్పకూడదు నైతిక విలువలు ఎలాగ వాళ్ళ మనసుల్లో బీజాలు నాటాలని మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ఎప్పట్లాగే మన నెల నెల విన్నెల్లో మనం అందించేటువంటి ఒక ఆత్మీయ సత్కారాన్ని డాక్టర్ మోహన్ రాజు గారు అల్లు భాస్కర్ రెడ్డి గారు అందించవలసిన కోరుచు హరే రామ 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 హరే